మనకి పిల్లల న్యూట్రిషన్ ఎందుకు అవసరం అంటే పెద్దలో వచ్చిన జబ్బులు లైక్ డయాబెటీస్, హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ కానీ, మెటాబాలిజం, వాటి ఆరిజిన్, వాటి రూట్ కాజ్ మాత్రం చిన్నప్పుడు పిల్లలు పుట్టిన దగ్గర నుంచి కౌమార్య దశ వరకు వాళ్ళు తీసుకునే న్యూట్రిషన్ మీద డిపెండ్ అవుతుంది. ఆ విషయంలో మనం పిల్లలు పుట్టగానే నవజాత శిశువులకి, నియోనేట్స్కి తల్లిపాలు 6 నెలలు కంపల్సరీగా ఇస్తే ఈ జబ్బుల నుంచి పిల్లల్ని పెద్దవాళ్ళు అయినప్పుడు, అడల్ట్స్ అయినప్పుడు జబ్బుల నుంచి దూరం కావడానికి అవకాశం ఎంతో ఉంటుంది. అందుకని మొదట 6 నెలలు పుట్టిన నుంచి 6 నెలలకు తల్లిపాలు తగ్గితే ఇంకా ఏ పాలు, ఏ ఆహారము ఇవ్వకూడదు. 6 నెలల తర్వాత మనం కాంప్లిమెంటరీ ఫీడ్స్ ఇస్తూ తల్లిపాలతో పాటు కాంప్లిమెంటరీ ఫీడ్స్ సంవత్సరం దాకా ఇవ్వాలి. ఆ తర్వాత బాడీ మదర్ బట్టి, పిల్లలు బట్టి సంవత్సరాల దాకా మనం కాంప్లిమెంటరీతో పాటు తల్లిపాలు ఇస్తే ఈ అడల్ట్ డిసీజెస్ లైక్ టైప్ 1 డయాబెటీస్ కానీ, హైపర్ టెన్షన్ కానీ, ఒబిసిటీ కానీ, మెటాబాలిక్ డిజార్డర్స్ కానీ నుంచి అడల్ట్లో వాళ్ళు దూరం చేయగలుగుతాం. అలాగే తల్లిపాలు వలన పిల్లల్లో క్యాన్సర్ రావడానికి, ఎలర్జీల నుంచి, డైరియా నుంచి, అక్యూట్ డిసీజెస్ నుంచి, హార్టైటిస్ మీడియాస్ నుంచి కూడా దూరం చేయగలుగుతాం. అందుకని కంపల్సరీగా మనం 6 నెలలు తల్లిపాలు ఇవ్వాలి. అంటే ఈ తల్లిపాలు ఇచ్చేటప్పుడు అందరికి కొన్ని అపోహలు ఉంటాయి. ఎందుకంటే మొదటి రోజు ఇచ్చేటప్పుడు తల్లిపాలు ఎక్స్ట్రా బిషాగడలా అనే విషయం వచ్చినప్పుడు, మొదటి రోజు తల్లి చేత ప్రతి 2 గంటల కంటే రోజుకి 12 సార్లు రొమ్ము చీకించాలి. చీకిస్తే ముందు ఆ ఎస్టాబ్లిష్ అవుతుంది, పాలు ఫామ్ అవటం కానీ, పిల్ల తల్లి రొమ్ము పట్టుకొని లాచ్ అవడానికి కానీ ఆ అవకాశం పెరుగుతుంది. చాలాసార్లు ఏమవుతుందంటే మొదటి రోజు వాళ్ళు ఆపరేషన్ అవటం వలనో, డెలివరీ అవటం వలనో వాళ్ళు రొమ్ము చీకించడానికి ఇష్టపడరు. కానీ ఆ రోజు కంపల్సరీగా మనం 12 సార్లు చీకిస్తే 2వ రోజు 3వ రోజు నుంచి పాలు స్టార్ట్ అవుతాయి. 3వ రోజు 4వ రోజు మాత్రం పాలు ఫుల్గా ఉన్నట్టు ఫీల్ అవుతారు, పాలు లీక్ అవడం కూడా జరుగుతుంది. అందుకని 6వ రోజు నుంచి జనరల్గా మనం ఇంకొకటి చూసుకోవాల్సింది ఏంటంటే, ఒకవైపు పాలు ఫుల్గా ఎంప్టీ అయ్యేదాకా పళ్ళు తాగించి 2వ వైపు మనం బ్రెస్ట్ ఇవ్వాలి. అలా చేయకపోతే మనకి బ్రెస్ట్లో మాస్టైటిస్ కానీ, అక్కడ గడ్డలు కట్టి యాబ్సెస్ రావడానికి అవకాశం ఉంటుంది. సో మనం 6వ రోజు పిల్లలు కంప్లీట్గా ఎప్పుడైనా మదర్కి ఒక ఎస్టాబ్లిష్ చేయాలి. ఒక సైడ్ కంప్లీట్గా ఎంప్టీ అయినాకే 2వ సైడ్ పాలు ఇవ్వాలి. అలా చేస్తే మనం ఈ ప్రాబ్లం నుంచి కూడా దూరం అవుతాం. ఎందుకంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి పిల్లలు తల్లిపాలు ఇవ్వకుండా పిల్లల్ని దూరం చేస్తున్నారు. తల్లులకు అవగాహన ఇస్తే మనం వాళ్ళు దాన్ని పాటిస్తే ఈ ప్రాబ్లమ్స్ దూరం అయ్యి వాళ్ళు 2 6 మంత్స్ తల్లిపాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. అంటే తల్లిపాలు ఇంకా ఎందుకు ఇవ్వాలి అనే దాని వస్తే కాంట్రాఇండికేషన్ ఉన్నాయా అంటే కొన్ని, ఎలా అంటే తల్లికి మదర్కి ఎవరికైనా కీమోథెరపీ ఇచ్చినప్పుడు కానీ, లేకపోతే HIV ఉన్నప్పుడు కానీ, మరి అలాగే మదర్ బ్రెస్ట్ మీద మనకి ఏమైనా వ్యారిసెల్లా కానీ, హెర్పెస్ సింప్లెక్స్ లీషన్స్ ఉండేవి, పిల్లలు రూములోకి వెళ్తాయి అని అనుమానం, నోట్లోకి వెళ్తుంది అని అనుమానం ఉన్నప్పుడు తప్పితే మనం తల్లిపాలు ఆపాల్సినంత అవసరం ఏమీ లేదు. మిగతా వాళ్ళు అన్ని చోట్ల ఏ ప్రాబ్లం ఉన్నా సరే తల్లికే జబ్బున్నా మనం పాలు ఇవ్వచ్చు, అది ఒకటి తెలుసుకోవచ్చు. ఎందుకంటే నాకు జబ్బు ఉంది కాబట్టి తల్లి నేను ఎప్పుడు పాలు అనుకో అక్కర్లేదు, ఇస్తేనే పిల్లకి మంచిది. అలాగే తల్లిపాలు వలన అన్నిటికంటే కొంతమంది తల్లి ఏంటంటే, తల్లిపాలు తాగగానే పిల్లలు 7 సార్లు మోషన్ అవుతూ ఉంటారు. అందుకని ఆ మోషన్ అవుతుంటే నా పాలు వలన విరోచనాలు అవుతున్నాయి, అవి పడట్లేదు అనే అపోహతో ఆపేయటం జరుగుతుంది. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, తల్లిపాలు తాగేటప్పుడు మొదట ఎస్పెషల్లీ 3-4 రోజుల తర్వాత తల్లిపాలు బాగా ఎస్టాబ్లిష్ అయ్యి పిల్లలు తీసుకుంటున్నప్పుడు లూజ్గా మోషన్స్ అవుతాయి, అది నార్మల్, అది అబ్నార్మల్ కాదు. అలాగే తల్లిపాలు మీద ఉన్నప్పుడు పిల్లలు 20 సార్లు కూడా మోషన్కి వెళ్తారు. కానీ మనం చూసుకోవాల్సింది ఏంటంటే, పాలు తాగుతూ పాసిపోతున్నారో, వెయిట్ గెయిన్ అవుతున్నారో లేదా, ఆ రెండు మనం కరెక్ట్గా ఉంటే అది 20 సార్లు మోషన్కి వెళ్ళినా, 6 రోజులు మోషన్కి వెళ్ళకపోయినా కూడా తప్పు లేదు, ప్రమాదం ఏమీ లేదు. ఆ అపోహ నుంచి కూడా మనం దూరం అవ్వాలి. అలాగే మనం తీసుకున్న ఆహారం మీద పాలు అఫెక్ట్ అవుతాయని చెప్పి ఆహారం నియమాలు పెడతారు, అవి పెట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఏం కావాలంటే అవి తీసుకోవచ్చు. కాబట్టి శుభ్రమైన ఆహారం, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవాలి. ఇంట్లో హోమ్ మేడ్ ఎక్కువ తీసుకోవటం మంచిది. అలాగే ఫ్రూట్స్ తీసుకోవటం, దాహం తాగాల్సినంత వాటర్ తాగాలి. అలాగే నిద్రపోకూడదు అనేది కొంత కాన్సెప్ట్, కొంతమంది పగలు నిద్రపోనీయకుండా చేస్తారు, అది తప్పు. రెస్ట్ తీసుకుంటే, మనకి ఎంత రెస్ట్ తీసుకుంటే అంత మిల్క్ ప్రొడక్షన్లో కూడా అడ్వాంటేజ్ ఉంటుంది తల్లిపాలు నుంచి. అందుకని రెస్ట్ తీసుకోవడం, ఆకలి దాహం నిద్ర వచ్చినప్పుడు పగలు కూడా నిద్రపోవటం అనేది చాలా ముఖ్యం. అయితే ఈ తల్లిపాలతో పాటు అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే, చాలామంది ఇప్పుడు ఉద్యోగాలకు వెళ్తున్నారు మదర్స్, కాబట్టి
దాని వల్ల నేను ఉద్యోగాలకు వెళ్తాను, నాకు సరిపోదు, కుదరదు, వెళ్ళినప్పుడు నాకు పాలివ్వటం అవ్వదు, కాబట్టి బాటిల్ పెట్టేస్తాను అనే ఒక అపోహలో ఉంటుంది. అయితే అలా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, దాన్ని బ్రెస్ట్ మిల్క్ మనం బయటకు తీసుకుని పంప్ చేసుకుని అది ఓపెన్గా బయట ఉంచి 24 గంటలు వాడుకోవచ్చు, లేదు ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా మనం వారం రోజుల దాకా వాడుకోవచ్చు. కాబట్టి ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్లో పెట్టుకుని కూడా వారం రోజుల దాకా వాడుకోవచ్చు. కాబట్టి మనం ఇలా వెళ్తామనే అనుమానం ఉన్నప్పుడు మనం కావాలంటే కాలర్స్ ఎప్పుడైతే జాబ్కి వెళ్తామో ఆ ముందు రోజు నుంచి ఆ ప్రాసెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అప్పుడు దాకా మనం కంప్లీట్గా తల్లిపాలు బ్రెస్ట్ ద్వారా ఇచ్చి ఆ ముందు రోజు నుంచి మనం పాలను తీసుకుని ప్రిజర్వ్ చేసుకుని మనం లేనప్పుడు ఆ పాలు పిల్లకి ఇచ్చేటట్టు ఇంట్లో మనం అరేంజ్మెంట్ చేసుకోవచ్చు. సో ఆ రకంగా మనం 6 నెలలు కూడా తల్లిపాలతోనే పిల్లల్ని పోషించవచ్చు. ఇది ఉద్యోగం చేసుకునే మహిళలు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఎక్కువ ఉంది. ఎందుకంటే వాళ్ళలో ఈ అపోహ ఉండి బాటిల్ పెట్టేయటం వాళ్ళు ఎక్కువగా చేస్తారు. వాళ్ళ అమ్మమ్మలకో నాన్నమ్మలకో ఆ పిల్లల్ని అప్పచెప్పేసి బాటిల్ ఇచ్చేద్దాము, తన ఉద్యోగం గెలిపోదామని అపోహలోకి వెళ్తారు. దానికన్నా వాళ్ళు ఇంట్లో ఉంచుకుని అమ్మమ్మలో నాన్నమ్మలో వాళ్ళతో ఈ తల్లిపాలు ఇప్పించేటట్టు వాళ్ళు చూసుకుంటే పిల్లకి మంచిది, తల్లికి మంచిది. మరిన్ని కొత్త వీడియోల కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి, క్రింద ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి.